నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చే విధంగా ఓవర్ నైట్ ఎవిక్షన్ నోటీసులు పంపించి మేమేదో ట్రస్ట్ భూములు ఆక్రమించుకున్నామని చెప్పి మా మామగారిని రోడ్డుకి ఇచ్చి అక్రమదారులు వీళ్ళు ఎంక్రోచర్స్ అని చెప్పి ఒక ముద్ర వేసి 60 కోట్ల ఆస్తి మేమేదో కాజేశాము అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి సాక్షి పేపర్లో వేసి మా పరువుని తీసే ప్రయత్నం చేశారు. మీరు ఒక బీసీ మహిళగా నేను అడుగుతున్నా, బీసీ మహిళల్ని మీరు బ్రతకనివ్వరా? ఎప్పుడో 1972లో పెట్టిన ఇండస్ట్రీ అది మా మామయ్య గారు పెట్టింది. 4 తరాలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ 3.5-4 తరాలు అయిపోయినాయి. మా దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఎప్పుడు పెట్టామో ఉంది, మేము ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నామో ఆ కోర్టు ఆర్డర్ కూడా ఉంది. మేము కొనుక్కున్న వ్యక్తికి అసలు ఆ ట్రస్ట్కి సంబంధమే లేదు, సంబంధం లేదని కూడా కోర్టు ఆర్డర్ ఉంది. 1972లో సంగతి అది. ఈరోజు ఆ విషయాన్ని తీసుకొచ్చి నన్ను హింస పెట్టడానికి, రాజకీయంగా మమ్మల్ని మా పరువు తీయాలి అనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే నేను ఓపిగ్గా భరించా, ఎందుకంటే నిజం మా వైపు ఉంది కాబట్టి. మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీకి ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా రోడ్డు వైడింగ్లు జరిగితే ఆహ్వానించి మరీ రోడ్డు వైడింగ్కి మేము ఆహ్వానించాం. ఒక్కసారి పెనమలూరు వచ్చి మీరు చూడండి, దాదాపు 6-7 బిల్డింగ్లు రోడ్డు వైడింగ్లో పోతే కూడా మేము ఏ రికమెండేషను చేయలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. ప్రజలకి అవసరము మనం ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేసిన కుటుంబం మాది. ఇంకా చెప్పాలి అని అంటే మేము ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అది 3.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు అది. ఆ రోడ్లో ఎవ్వరూ కూడా పక్కనే ఉన్న 300 ఎకరాలకి దారి ఇవ్వలే ఇస్తామని చెప్పి ముందుకు రాకపోతే మా మామగారు, మా కుటుంబం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 300 ఎకరాలకి దారిచ్చాం మేము. అది 5 కోట్ల రూపాయల ఆస్తి. ప్రజల కోసం అని చెప్పి రూపాయి తీసుకోకుండా మేము రోడ్డు ఇచ్చిన కుటుంబం మాది. మేము అక్రమంగా ఏదో భూములు మేము కొట్టేసి నివసిస్తున్నామని చెప్పి మా మీద ముద్రేసే ప్రయత్నం మీరు చేశారు. పది రోజుల నుంచి చూస్తున్నా నేను, ఏ ఆధారాలు లేవు. ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్ చేశారు, ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈరోజు మేము బీసీలము, మేము పద్మశాలీలము, మేము ఒక వీవర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము, కష్టపడి పైకొచ్చాము. మాది ఉమ్మడి కుటుంబము. ఈరోజు మా మామగారి మీద దుమ్మేసే ప్రయత్నం, ఎవిడెన్స్ లేకుండా దుమ్మేసే ప్రయత్నం చేశారు అని అంటే బీసీ మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటండి? బీసీ అనేది కాదండి, కులం పక్కన పెట్టండి, మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటండి? ఆధారాలు లేకుండా రోడ్డుకి ఇచ్చాలని చెప్పి చేస్తారండి, కాకపోతే
కోర్టులున్నాయి, హైకోర్టు ఉంది. ఈరోజు మహిళల్ని కానీ, ఇతరితర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే తుగ్లక్ నిర్ణయాలకు కానీ, ఈరోజు కోర్టులు ఉండబట్టి మేము బ్రతికిపోయాం. కానీ లేదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి అసలు బ్రతికే పరిస్థితి ఉందండి? హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్తే. ప్రసాద్కి ఇష్టమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.